హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ మరేదైనా కానీ ఒకసారి చూసిన వెంటనే అది మనకు బాగా నచ్చుతుంది. దాన్నే కావాలనుకుంటాం, దాన్నే సొంతం చేసుకుంటాం. కానీ దానిలో ఉన్న డిసడ్వాంటేజెస్ని అసలు పట్టించుకోము, ఆ తరువాత ఇబ్బంది పడతాం. ఇది ఒక రకమైన ఫిక్స్డ్ మైండ్ ట్రాప్. దీన్నే హ్యాలో ఎఫెక్ట్ అంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి అందంగా ఆకర్షణీయంగా కనిపించారనుకోండి, వారు మంచివారు అనుకుంటారు, వారితో స్నేహం చేస్తారు, సంబంధాలు అనుబంధాలు పెట్టుకుంటారు. నిజానికి మీరనుకున్నంత అందం వారి హృదయానికి ఉండదు, అది మీరు తెలుసుకోలేకపోతారు. ఒక వ్యక్తి తనకున్న హెల్పింగ్ నేచర్ లేదా మంచి సుగుణంతో మీకు మొట్టమొదటిసారి కనిపించినప్పుడు వారి మంచితనం మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది, మీరు కూడా వారిని నమ్మేస్తారు. కానీ వారు అన్ని విషయాలలో నమ్మకమైన వారు కాకపోవచ్చు, గుణవంతులు కాకపోవచ్చు, వారిచే ఇతరులు బాధింపబడి ఉండవచ్చు. వారిచే బాధింపబడిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఎంత చెప్పినా మీరు మాత్రం నమ్మరు. ఇదే ఫిక్స్డ్ ట్రాప్. షాప్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక వస్తువు మీకు బాగా నచ్చినట్లయితే మీరు దాన్నే ఇష్టపడతారు, అదే కావాలనుకుంటారు, కొంటారు. కానీ ఆ వస్తువులో కొన్ని లోపాలు ఉంటాయి, అంతగా నాణ్యత ఉండదు, అయినా కూడా మీకు అదే నచ్చుతుంది. ఇలా మీరు అనుకున్న దానికి పూర్తి భిన్నంగా నిజాలు ఉంటాయి. మీకు మాత్రం అన్నీ సరిగ్గానే అనిపిస్తాయి. వాటిలోని డిసడ్వాంటేజెస్ కానీ లోపాలు కానీ మీరు గమనించలేరు, అంతగా ఆలోచించరు. ఇలా ఫస్ట్ లుక్ లేదా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని నమ్మేలా మీ మైండ్ ఫిక్స్డ్ ట్రాప్లో బందీ అయిపోయింది. దీనినే ది హ్యాలో ఎఫెక్ట్స్ అంటారు. ఇలా ఒక్కసారి చూసిన తర్వాత నమ్మటం వల్ల వచ్చిన నష్టాన్ని ఇప్పుడు చూద్దాం. మీకు కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, వెంటనే స్నేహితులయ్యారు. అతను మీరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. మీరు అతన్ని పూర్తిగా మంచి వ్యక్తి అని నమ్మారు. అతను మంచివాడు కాదు అని వేరే వారు చెప్పినా కూడా మీరు నమ్మలేదు. మీరు లేని సమయం చూసి మీ పాస్వర్డ్స్, పిన్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ తెలుసుకొని లూటీ చేసి పక్కా ప్లాన్తో పారిపోయాడు. ఇదంతా కూడా మీరు అతన్ని పూర్తిగా తెలుసుకోకుండా నమ్మటం వల్ల జరిగింది. ఉదాహరణకు, ఒక ప్రోడక్ట్ లేదా బ్రాండ్కి సంబంధించిన వస్తువు లేదా దుస్తువులు చాలా మంచివి, విలువైనవి అని మీరు నమ్మినట్లయితే మీ ప్రక్కనున్నవారు ఆ బ్రాండ్ దుస్తువులు బాగాలేదని కానీ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన క్రీమ్ వాడటం వల్ల తమ స్కిన్ పాడైందని కానీ మీకు చెప్పినా మీరు మాత్రం నమ్మరు. ఎందుకంటే మొదటిసారి మీరు వాడినప్పుడు అది మీకు చాలా మంచిది అనిపించింది. కొంతకాలానికి ఆ ప్రోడక్ట్ క్వాలిటీ నిజంగానే తగ్గిపోయింది. ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్పై క్వాలిటీని మెయింటైన్ చేయలేకపోయింది. అయినా మీ మైండ్ మాత్రం ఆ ప్రోడక్ట్ బాగుంది అనే ఫిక్స్డ్ ట్రాప్లో ఉండిపోయింది. ఇదే హ్యాలో ఎఫెక్ట్. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఏదైనా ఒక విషయం మాత్రమే చూసి నిర్ణయాలు తీసుకోకండి, వేరే విషయాలు కూడా గమనించండి. మీరు ఎన్నుకున్న దానిలో లోపాలు కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఉన్నాయో లేదో పరిశీలించండి. నిర్ణయం తీసుకునే ముందు నిదానంగా ఆలోచించి అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.